చల్లగా వర్ధిల్లము తీర్చుకాయలు వర్ధిల్లము వర్ధిల్లము అర్జునా బాబా నా రాకకై నన్ను సరుకుతూ నీవు స్మరణ చేశావు ఎదురుమిత్తమై స్మరణ చేశావు నన్ను స్మరణ చేసినటువంటి కారణం ఏంటో చెప్పమంటగా అవునవును బావా చండములు బావ నీదగో చండములు బావ నీదగు పుండరికముల పునర్పించువాడ సంబోధ వలరా ఏక దీవించు మాదిక విజయమంటే ఓర కష్టములు నేటితో పన్నెండు సంవత్సరము అరణ్యవాసము చరించాము, ఒక్క సంవత్సరం అజ్ఞాతవాసము చరించాము. ఇక దుర్యోధన చక్రవర్తిని పక్షం 11 అక్షోహిణుల బలము, మాది 7 అక్షోహిణుల బలములలో యుద్ధము చేసి దిగ్విజయము గాంచి మా భీమల చేత 101 కౌరవులు అందరూ చెల్లచెదర గావించాము. ఇప్పుడు ఉన్నవాళ్ళు నలుగురే. ఆ నలుగురు చనిపోకముందు మా అన్న ధర్మరాజుకు పట్టాభిషేకము కట్టవలయునని మీరు పెద్దవారు, అఖిలాంత కోటి బ్రహ్మాండ నాయకులు కాబట్టి మీ చేతుల మీదుగా ఆ శుభకార్యము జరగవలయునని మిమ్మల్ని ఆహ్వానించి తిని సరే అదేంటో వాగ్దానం చేయండి చెప్పవలయ. చాలా సంతోషముతో నీ దీవెనతో మా అంట ధర్మరాజుకు పట్టాభిషేకము ఢిల్లీ హస్తినాపురి పట్టణము మా హస్తగతమయ్యాది. మా అన్నకు పట్టాభిషేకము కట్టవాలి, నురుమోధముతో మా అన్నకు పట్టాభిషేకము కట్టండి. ఒక్క మాట అర్జున ఓ భావా గోపాలకృష్ణ, కురువీరులెల్లరూ మరణించారు, మా అన్నయ్య అయిన ధర్మరాజుకు పట్టాభిషేకము చేయమంటున్నావు కానీ మాత్రము నీవన్న మాట నాకు తోచడం లేదు. Bye-bye.
ఆపత్కల బంధువుడవు, అపన్న రక్షకుడకు కంటికి కంటి రెప్పవతన కాపాడటువంటి మాధవుడవు నీవు. నీ కరుణ కటాక్షము లేనిది మా పాండవుల బ్రతికే వ్యర్థము. దుర్యోధను నీ దయవల్ల దుర్యోధను బలము తగ్గాది. 11 అక్షోహిణుల బలములో అన్నీ తగ్గేది. ఒక నలుగురే ఉన్నారు. వాళ్ళు చనిపోకముందు మా అన్నకు ధర్మరాజుకు పట్టాభిషేకము కట్టవలిగింది. అర్జున, మిగతా యోధాన యోధులు అందరూ చనిపోయారు. ఏమిటయ్యా ఈ పిచ్చి మాటలు? ఏయ్, మిగతా యోధులను ఒక్క మాట ఇవ్వలటి బ్రహ్మున లేచి తెల్లవారి లేవగానే ఇల్లు అలికి ముగ్గు పెట్టినంత మాత్రంలో పండుగ అవుతున్నారా? అది పండుగ అంటారా? అది పండుగ కాదు. మిగతా యోధులంటే నీ అటువంటి యోధాల యోధులు ఉన్నారు, వారిని మరిచిపోయి అన్నగారికి పట్టాభిషేకం అంటున్నావు. ఓవ్వ, ఏమిటయ్యా నల్లుల శత్రువులను ఒక్క శరము వేస్తే శతబాణములు వారిపైన గురిపించి ఆ శత్రు మూకలను చెల్ల చెదరగావిస్తాను. మిగతా యోధాన యోధులు ఉన్నారన్నావు. ఆ యోధాన వారిని గీటనాటించిన భారంపు గోటుపడగలను నిష్కరణ ప్రకారములు చే వారిని వికలాంగులు చేసి నా అకలాంత ప్రభావంపు సకల జనులకు ప్రకటితంపు గావిస్తాను. మిగతా యోధాన యోధులంతా నా చెంత నా కొనగోటితో సమానముగా యోధాన యోధులు తృణముతో సమానము. అర్జున, తొందరపడి ఆవేశము చేత మాట్లాడుతున్నావు. ఆవేశము తగ్గించి మాటను ఆలోచించు. ఒక శరము చేతనే శత బాణములు వారిపైన గురిపించి ఆ మిగతా యోధాన యోధులు అన్నావే, వారిని సంహరణ చేస్తాను. నీ యొక్క గాండివంబు చేత వారిని సంహరణ చేస్తావా? చెప్పుతది అర్జున, నీ ఆవేశము చేత 101 కౌరవులను నా యొక్క గాంటిబొమ్ము చేత మా అన్న భీముని గత ఘటనము చేత
ముగ్గురు వీరులందరినీ మరణించాము, మరణించారు. మా అన్నకు పట్టాభిషేకము ఈ క్షణమే కట్టుమంటున్నావు కానీ కురువీరులను, నీ ఎటువంటి కురువీరులు వారిని మిగతా యోధులను మరచావా అర్జున అన్నావా? మిగతా యోధులు అన్నావు, ఆ మిగతా యోధులను నల్లిని నలచి వేస్తే ఎలా చనిపోతుందో నల్లుల రీతిగా నలచి వేస్తారని మిగతా యోధార యోధులను. దుర్యోధను ఎంత శైల్యుడు, దుశ్శాసనుడు, తృణముతో సమానమైనటువంటి వాళ్ళు నల్లుల రీతిగా నలచి వేస్తారు వారిని. గురువీరులు ఎందరెందరో ఉండినా ఒక నల్లుల విధంగా నలచి వేస్తారు. క్రిస్తావ వారు ఎంత వారి ప్రభావం ఎంతన్నావా? కౌతముల చేత జన్మించినటువంటి వాడు కర్ణుడు. ఆ కర్ణుని జహిల్తారంటే హరిహరాదులు. హరిహరాదులు అంటే 33 కోట్ల దేవతలు, బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు తోడై వచ్చిన కర్ణుడితో గెలవాలంటే నీ తరం కాదు, నీ అప్పతరం కాదు. కర్ణుడు కర్ణుడు అన్నావు, కర్ణుడు ఎవరికన్నా ఎంత ఎవరికన్నా గొప్ప? ఎల్దుల గొప్ప సూతపుత్రుడు. వాడి తల్లి లేదు, తండ్రి లేదు, తల్లి తండ్రి కులము గోత్రము వంశము ఏమీ లేదు. వాడు ఎక్కడనో పుట్టి వచ్చినా దుర్యోధన చక్రవర్తి రారాహితుడాయని చీర తీసుకొని వాణి అంగరాజ్యమున అధిపతిని చేసి ఒకరి పంచన బ్రతికి పెట్టే శునకమంటే కుక్కకు పెట్టినట్లుగా వానికి ఒకరి పంచన బ్రతికినటువంటి ఆ సూతపుత్రుడు గొప్ప చేస్తున్నావు. ఎందులో సూతపుత్రుడు గొప్ప? ఏయ్ కృష్ణ, నీవే మాట మాట్లాడినా నా కర్ణ పుట మీద అంబునకు ములుకులై నాటుచున్నావి. ఏ ఒక్క మాట మాట్లాడినా ములుకులు ములుకులై నాటుచుండెను. నీ వాచాలత్వము చాలించు కృష్ణ. యాదవ గొల్లోడ కర్రోడ యాదవ నిన్న దొంగ ఓ రోజు కట్టేపులు పడ్డా. అర్జున ఏంటయ్యా ఇంత మితిమీరుతున్నావు? ఒక్కొక్క మాట కూడా మితిమీరే మాట్లాడుతున్నావు. కాస్త శాంతించుము. ఎందుకయ్యా ఈ తొందర? వాడు ఎంత వాడెంత నా కోడితో సమానం అంటున్నావు? ఏంటయ్యా నేను చెప్పిన మాట గ్రహించవా? వర్ణాశంకరుడు శ్యామల వర్ణాజిను నాదు ఎదుట వాడెందు నిగను. కర్ణుడు బలవంతుడు బలవంతుడని పలుకుతుంటివి. వర్ణాశంకరుడు శ్యామల శంకరుని మెప్పించి ఆ
గరల గల త్రినేత్రధారి భోలా శంకరుని మెప్పించి ఒప్పించి అతనితో దినర యుద్ధము చేసి పాశ్వదాస్త్రమనే భారమును సంపాదించాను. నీ కర్ణుడెంత, నీ కర్ణుని ప్రభావం ఎంత, దుర్యోధనుడెంత, శైలుడెంత, వారు తృణముతో సమానమైనటువంటి వాళ్ళు. అయినా నీవు కూడా అనబోతున్నాడు కానీ అర్జున, నేను కూడా నీవేమి ఒక లెక్కయా, అర్జునార్థం వచ్చు నీకు. ఒక్క మాట చెప్తాను వింటావా అర్జున, నీ కిలీలు కలుగుతున్నా ప్రభ కల్పము కాలుడు కాల కందరుడు జాలరు కర్ణుతోడ సమరము చేయా. ఆలోచించుమాట నాడు విజయ కాలుడంటే యమధర్మరాజు కాలుడు కాలుడు శంకరుడు కాలకంఠుడు యమధర్మరాజు శివుడు అందరు కూడా వారుతో కాలుడు కాలకంఠుడు వానితో పోరాడాలంటే పోరాడలేరు. నీ తరమ పలుకులు నా వీణులకు మొలుకులై నాడుచున్నాయి. వనజాక్ష నాటని చూడ, ఆ కర్ణుడు కర్ణుడు అంటున్నావు. కర్ణుడు నాకన్నా ఎందులో గొప్ప కాదు, వాడెంత వాడు. అంతేనా? ఓ అర్జున, ఒక మాట చెప్తాను వింటావా? కురుక్షేత్ర యుద్ధం ఉన్నది, ఆ రేపే తెలుస్తారు. కర్ణుని తో పోరాడేది గెలిచేది. రేపే భారత యుద్ధం ఉంది, కర్ణునికి నీకు యుద్ధం ఉంది. ఆ యుద్ధంలో విజయం నీకా వాడికా, ఎవరు వాని బలమేంటో నీకు తెలుస్తుంది. రేపు యుద్ధం అప్పుడే తెలుస్తుంది. నీ చెల్లెలు నాకు ఇచ్చావా, నా చెల్లెలు నీకు ఇచ్చావా? ఎవరు పెద్ద? అర్జున, నా చెల్లెలనే నీకు ఇచ్చాను. అవును, నీ చెల్లెలు సుభద్ర, సుభద్రను పెళ్లి చేసుకున్నవాడి నేను. అవును, నేను భావను, నీవు నాకు భావ మరదివి. అవునవును, నీవే భావవు, నేనే బామ్మ. మర్చిపోయాను అర్జున, నేను కాస్త వెర్రివాణి కాబట్టి వెర్రిలో పడాను, మర్చిపోయాను. పెద్దవాడు కదా భావయని పెద్దరికంలో దక్కించుతుంటుని. పగవాళ్ళనేమో గొప్ప చేస్తున్నావు. ఎవడు? దుర్యోధనుడు, కర్ణుడు, నా పాలి వాళ్ళు, నా పగవాళ్ళు.
వాళ్ళనేమో గొప్ప చేస్తున్నావు, నీ ఇంట్లో భావనేమో నన్ను తిరస్కరించుచున్నావు. నీకు ఇది తగునావో పద్మాక్ష?